చేసి నీ అంకమ్మ నీ అబ్బ పోలీస్ ఆఫీసర్ అని చెప్పనే లేదు. ఎవరండి? నర్మదని కలవడానికి వచ్చాను. రండి తీసుకెళ్తాను. నేనే నర్మదా, వసంత్రి. ఏమైంది? మీరా, టవల్ కట్టుకుని వచ్చేసాను కదా, వేరే ఎవరు అనుకుని షాక్ అయ్యాను. వెరీ సారీ, నేను బయటికి వెళ్ళి వెయిట్ చేస్తాను. నోను, మీరు బయట కూర్చున్నా ఒకటే, లోపలికి వచ్చినా ఒకటే, 5 మినిట్స్ లో రెడీ అయిపోతాను. ఏంటి అది, 10 రూపాయలు తక్కువ ఇచ్చావు? సారీ సిస్టర్, చూసుకోలేదు. ఎలా కనిపెట్టారు? ఏ నోట్ ఎంత అనేది నేను తడివి చూసి చెప్పేయగలను. ఇదెంతో చెప్పండి. 100 రూపీస్. ఇదెంత? 500 రూపీస్. కరెక్టా? వావ్. దొరికిపోతావు. ఇది కూడా తెలీదా? ఫారెన్ డాలరే కదా ఇది. ఎందుకు నవ్వుతున్నారు? కరెక్ట్ గానే చెప్పాను కదా. నర్మదా, ఏమైంది నర్మదా? ఎవరితో? ఇది ఫ్రెండ్షిప్. వాణ్ణి చూస్తావేంటి? సమాధానం చెప్పు. ఐ లవ్ వసంత్. బ్లైండ్ అయితే ఏదైనా హెల్ప్ చే. డబ్బులు లవ్ చేస్తుందట. ఇన్నాళ్ళు నిన్ను నేను చాలా ఇంటెలిజెంట్ అనుకున్నా, కానీ నువ్వు ఇంత ఇడియట్ అనుకోలేదు. ఏదో ఒక పేదవాడిని పెళ్లి చేసుకుంటానని సంతోషంగా ఒప్పుకుంటాను, బట్ ఏ బ్లైండ్ వన్ నా. ప్రాక్టికల్ గా ఇదెంత కష్టమో ఒకసారి ఆలోచించావా? నో నో, నువ్వు చేసింది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. యూ మే బి బ్లైండ్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ఏ బ్లైండ్ బాయ్, బట్ నా కూతురు జీవితం ఇది, రిస్క్ తీసుకోలేను. ఈజ్ దట్ క్లియర్ విత్ యూ? ఇట్ బెటర్ బి. ఫర్గెట్ అబౌట్ ది బ్లైండ్ బాయ్. అంకుల్ చెప్తున్నది కూడా కరెక్టే నర్మదా. ఆయన ప్లేస్లో నేనున్నా కూడా అలాగే మాట్లాడతాను కదా. నువ్వు ప్రతిసారి నా చేయి పట్టుకుని నడిపిస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. మీ నాన్నగారికి ఉండదా? నా అల్లుడు ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకోవడం గొప్ప విషయమా, లేక ఒక గుడ్డివాడు అని చెప్పుకోవడం గొప్ప విషయమా? నేనెప్పుడు బాగుండాలని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు బాగుండాలని నేను ఆలోచించట్లే చూసావు. నువ్వు మీ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు కదా, నాకు నీ ఫ్రెండ్షిప్ చాలు. మనసుకు నచ్చిన వాడు బాగుండాలని కోరుకునేది నిజమైన వాళ్ళని కష్టపెట్టేది కాదు. మిస్ చేసుకోను వసంత్, ఐ స్వేర్ మిస్ చేసుకోను. రండి, మెల్లిగా దిగండి, మెల్లిగా. స్వామి, వసంతిని జాగ్రత్తగా తీసుకురండి. సరే. ఏంటి, అంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, నీకోసమే వెయిటింగ్. లెట్స్ గో. మామా, సాధించవరా? ఇదేంట్రా? నేను చేస్తున్నది కరెక్టో కాదో అర్థం కావట్లేదురా. రే, నువ్వు సిన్సియర్గా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావుగా, అయినా నీకు ఈ ఆలోచన మొట్టమొదట్లో రావాలి. పెళ్ళి అయ్యాక తనే అర్థం చేసుకుంటుంది. నువ్వేం ఫీల్ అవ్వకు. నర్మద కోసం నా ప్రాణమైన ఇచ్చేస్తానురా. వసంత్ పిలుస్తుందిరా.
అను థ్యాంక్స్ ఫర్ కమింగ్. దేనికి థ్యాంక్స్? ఎందుకే రెడీ? నర్మదా అంటే నువ్వేనమ్మా? ఇతని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. వసంత్ అంటే నువ్వేనా? అవునండి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? లేకపోతే ఇష్టం లేకుండా ఎంతమందితో వస్తారా? వాయిస్ మెయిల్లో లోడలోడ వాక్కుండా సంతకాలు పెట్టించుకోండి. మీరిద్దరు దండలు మార్చుకోండి. దండలు ఇలాగేమా పట్టుకోరా? ఏసే మెళ్ళో ఓకే చెప్పండి. ఒకండి ఇక్కడ సంతకం చేయమ్మా. నిమిషం నేను చెప్పేది విను నర్మద. నిజంగా నేను మోసం చేయాలని ఇలా చేయలేదు. నేను ప్రేమిస్తున్నాను నర్మద. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకో నర్మద. ప్లీజ్ కొంచెం ఆగు. నేను చేసిన తప్పే ఒప్పుకుంటాను. దానికి నువ్వు ఏ శిక్ష చేసినా ఓకే. అలాగని నన్ను వదిలి వెళ్ళిపోకు. ఫాదర్ ఎవరు? డాక్టర్. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఈ అమ్మ నీకు నాకంటే వాడే ముఖ్యమైపోయాడా? క్షమించండి నాన్న. మోసం చేసే వాళ్ళకంటే మోసపోయే వాళ్ళదే తప్పని మీరు చెప్పారు కదా. ఇట్స్ మై మిస్టేక్. ప్రతి క్షణం నేను తను చూడను కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాననే ఆనందంలో మునిగిపోయానే తప్ప నేను తను నన్ను ప్రతి క్షణం మోసం చేస్తున్నాడని ఊహించలేకపోయాను. మోసపోయాను డాడీ. ప్లీజ్ డాడీ, వాడిని వదిలేయండి. వాణ్ణి నేను మర్చిపోయాను. నా లైఫ్లో మీట్ అవ్వను.